జీవాధిపతి సర్వశక్తిమంతుడా మహోన్నతుడా, ప్రార్థన ఆలకించబడి సమలిని పాదాల చెంతకొచ్చాం. మీరు మాతో మాట్లాడే మాటల కొరకై వందనాలు తెలియపరుస్తున్నాం. నీ మాటలు వినబుద్ధి కలుగు చేయండి. ఈ మాటలు విన ప్రతి ఒక్కరిని అన్ని విషయాలలో ఆశీర్వదించండి. నీ మాటల కొరకై ఆశపడుతున్న ప్రతి ఒక్కరిని తృప్తిపరచండి. నీ మాటల ద్వారా క్షేమము నెమ్మది కలిగినట్లుగా సహాయము దయచేయమని యేసు నామమును అడుగుచు నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయ. దేవునికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరు ప్రభునామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. మాటలు విని ఆశీర్వదించబడాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరిని ఈ బెరాకా స్తుతి కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికే ఈ కార్యక్రమం ద్వారా దేవుని మాటలు విని మేలులు అనుభవిస్తున్న వారు ఇంకొను అనుభవించాలని ప్రేమతో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడే మాటలు బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఆయన మాట్లాడే మాటలు మనం ధ్యానించుకుందాం. 118వ కీర్తన 24వ వాక్యం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి సంతోషించదము. ఇది ఏ రోజు అంటే దేవుడు ఏర్పాటు చేసిన దినం. ఈరోజు ఏర్పాటు చేసింది దేవుడు కాబట్టి దీని ఎందు మనం ఆనందించి సంతోషించి ఉత్సహిద్దాం అని చెప్పేసి కీర్తనాకారుడు చెబుతూ ఉన్నాడు. ఈరోజున మీ ఆత్మీయ జీవితాలలో ప్రతిరోజు ఆనందించగలుగుతున్నారా? ఏదో ఒకరోజు ఏదో ఒక సమయంలో ఉత్సహించి సంతోషించగలుగుతున్నారా? ప్రతిరోజు ఆనందించగలగాలి అంటే దేవుడు ఏర్పాటు చేసిన రోజై ఉండాలి. జనులారా, మీ ఆత్మీయ జీవితాలలో అక్కడ కీర్తనకారుడు స్పష్టంగా రాసుకొచ్చాడు, నాకు రక్షణ కలుగు చేశాడు, రక్షణ నాకు కలిగింది, నేను వచ్చినట్లుగా నీతి గుమ్మాలు తీయండి, నేను అందులో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. కారణం ఏంటంటే ఇది యెహోవా ఏర్పాటు చేసిన రోజు. మొన్నటి దినాన చాలామంది వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి ఆ రోజుని ఉత్సహించి సంతోషించి గడపాలని గడుపుకున్నారు. కానీ జనులారు, మీరు గమనించండి, ఆ రోజు మాత్రం వాళ్ళకి సంతోషం, ఆ రోజు మాత్రం వాళ్ళకి ఉత్సాహం, ఆ తర్వాత సంతోషం లేదు, ఉత్సాహం లేదు, దిగులు విచారాలు కలవరాలు. కారణం ఏంటంటే ఆ రోజు దేవుడు ఏర్పాటు చేసింది కాదు, ఆ రోజు దేవుడు నిర్ణయించిన రోజు కాదు, మనుషులు ఏర్పాటు చేసుకొని మనుషులు నిర్ణయించుకున్న ఆ రోజు కాబట్టి, మనుషుల ద్వారా ఏర్పాటు చేసిన రోజు కాబట్టి ఒకవేళ ఆనంది సంతోషిస్తే ఆ రోజు ఆనందించి ఉంటావు, ఆ రోజు సంతోషించి ఉంటావు, తర్వాత మిగతా రోజుల్లో మిగతా కాలంలో మిగతా సమయంలో దుఃఖపడుతూ బాధపడేవాళ్ళు కోకొల్లలు. అయినా ఆ రోజున ఆనందించే వాళ్ళు ఉన్నారు, బాధపడి దుఃఖించే వాళ్ళు ఉన్నారు, సంతోషించే వాళ్ళు ఉన్నారు, కూలిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆనందించిన వాళ్ళు ఉన్నారు, విచారపడిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే అది మనుషులు ఏర్పాటు చేసిన రోజు. మనుషులు ఏర్పాటు చేసిన ఆ రోజులో నువ్వు సంతోషించవచ్చు, బాధపడవచ్చు. మనుషులు ఏర్పాటు చేసిన ఆ రోజున నువ్వు దుఃఖపడవచ్చు, ఆ క్షేమాన్ని పొందవచ్చు. కానీ భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త అయిన జీవాధిపతి అయిన యేసయ్య ఒక రోజును నిర్ణయిస్తే ఆ రోజంతా నీకు క్షేమము కలిగిద్ది, ఆ రోజంతా సంతోషం కలిగిద్ది, ఆ రోజంతా ఆనందించి ఉత్సహించగలుగుతావు. మనుషులు ఏర్పాటు చేస్తే ఆ రోజంతా కూడా ఆనందించలేరు. మనుషుల ద్వారా ఏర్పాటు చేయబడిన రోజైతే ఆనందించలేరు. మీరు గమనించే పరిశుద్ధులారా, గడిచిన వారంలో వాలంటీర్స్ డే అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. ఎక్కడ చూసినా, ఏ షాపు ముందు చూసినా వాలంటీర్స్ డే ఆఫరు ఆఫర్ అని చెప్పేసి షాపుల్లో కానీ ఆన్లైన్లో కానీ ఎక్కడ చూసినా ఆఫర్లు పెట్టేసేసేసారు. అదేమన్నా ఫెస్టివలా, అదేమన్నా శుభకార్యమా, అదేమన్నా సంతోషించే దినమంటే ఏమో తెలీదు. మరి మిగతా రోజులు ఆఫర్లు పెడుతున్నారంటే ఆఫర్లు లేవు. మిగతా రోజు సంతోషిస్తున్నారంటే ఆనందించిన కనపడతలు ఆనందించినట్లు. కానీ దేవుడు ఉన్నాడే. కీర్తనకారు అంటున్నాడు, ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినము, దాని ఎందు మనము ఉత్సహించి సంతోషిస్తాం. హల్లెలూయా. ఏ రోజు అంటే దేవుడు ఏర్పాటు చేసిన రోజు. దేవుడు ఏర్పాటు చేసిన రోజు అది. ఈరోజు నేను ఆత్మీయ జీవితాలలో దేవుడు యేసయ్య ద్వారా ఏర్పాటును చేసిన రోజులో నువ్వు ప్రవేశించగలిగితే నీ బ్రతుకు దినములన్నిట
కృపాక్షేమాలు అవస్తాయి. కీర్తనాకారుడైన దావీదు చక్కడ మాట అంటాడు, నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేములు నా వెంట వస్తావన్నాయి. ఏమొస్తాయి నేను బ్రతుకు దినాలన్నిట ఏమొస్తానంటే కృపాక్షేమాలు వస్తాయి. నా జీవితకాలం అంతా దేవుని మందిరంలో చిరకాలము నేను నివసిస్తాను. కారణం ఏంటి? అది దేవుడు ఏర్పాటు చేసిన దినము కాబట్టి, దేవుడు ఏర్పాటు చేసిన రోజు కాబట్టి, ఆ ఏర్పాటు చేసిన 360 రోజులు దేవుడి ద్వారా నిర్ణయించబడింది కాబట్టి ఆ మనిషి యెహోవా యందు దేవుని యందు ఆనందించి సంతోషించగలుగుతారు. నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలు వస్తాయి. మీ బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలు వచ్చునుగాక, మీ బ్రతుకు దినములన్నిట ఆనందగానాలు ఉండునుగాక, మీ కుటుంబాలలో సంతోష ఉత్సాహాలు ఉండునుగాక. కారణం ఏంటంటే దేవుడు ఏర్పాటు చేసిన రోజు కాబట్టి, దేవుడి ద్వారా నిర్ణయించబడిన కాలము కాబట్టి, దేవుడి ద్వారా ఏర్పాటు చేయబడిన సృష్టి కాబట్టి, భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త ద్వారా నువ్వు ఆ రోజులో ప్రవేశించగలిగితే, దేవుడు ఏర్పాటు చేసిన దినమని నువ్వు గ్రహించగలిగితే, దేవుడు ఏర్పాటు చేసిన రోజని నువ్వు తెలుసుకోగలిగితే, ఒక క్షణం కాదండి, ఆ రోజు కాదండి, నీ బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలు వస్తాయి. అధ్యాయంలో మనం గమని చదివినట్లయితే దేవుడు నాకు రక్షణ కలుగు చేశాడు, నా ప్రాణాన్ని విమోచించాడు, నాకు లోకం నుంచి, పాపం నుంచి, శాపం నుంచి విడిపించాడు, నా శత్రువుల నుంచి నాకు విడిపించాడు, నాకు నన్ను తరుపు శత్రువుల నుంచి నాకు క్షేమాన్ని కలుగు చేశాడని చెప్పేసి నేను ప్రవేశించినట్లుగా నీతి గుమ్మములను తెరవండి. ఏ గుమ్మాలండి? నీతి గుమ్మాలు. నేను అందులో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. నీతి గుమ్మాలు తెరవబడతాను నీకోసం. నువ్వు వస్తంటే నీతి గుమ్మాలు తెరవబడతానయ్యా, మా పాపపు గుమ్మాలు తెరవబడతానయ్యా, నీతి గుమ్మాలు తెరవబడతానయ్యా, లేదంటే పోలీస్ స్టేషన్లు తెరవబడతానయ్యా, నీతి గుమ్మాలు తెరవబడతానయ్యా, అక్రమకారుల గుమ్మాలు తెరవబడతానయ్యా, ఎవరు గుమ్మాలు తెరవబడతాయి. అక్కడ దైవజనుడు చెబుతున్నాడు, నా కొరకు నీతి గుమ్మాలు తెరవండి, ఎందుకంటే నేను నీతిమంతుడు గనుక, నేను పరిశుద్ధుడు గనుక, యేసు రక్తం చేత కడగబడిన పరిశుద్ధుని గనుక, నా జీవితంలో పాపం లేదు గనుక, నా జీవితంలో అక్రమాలు లేవు గనుక, నా జీవితంలో వ్యసనాలు లేవు గనుక, నా జీవితంలో చెడు లేదు గనుక, నాలో పరిశుద్ధత ఉన్నది, నీతి గుమ్మాలు తెరవండి. నీతి గుమ్మాలు తెరవబడితే ఆ నీతి గుమ్మాల ద్వారా ప్రవేశించిన వ్యక్తి జీవితకాలం అంతా కృపాక్షేమాలే అనుభవిస్తారు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో ఎవరో ఏర్పాటు చేసిన రోజులో నువ్వు సంతోషించడం కాదు, ఎవరో చేసిన రోజులో నువ్వు ఆనందించడం కాదు, ఏసఐఎస్ ఏర్పాటు చేసిన రోజులో ప్రవేశించి ఇది ఏసఐ ఏర్పాటు చేశాడని గ్రహించి ఉత్సాహ గానాలు చేయగలిగితే ఆ ఆనందం, ఆ ఉత్సాహం, ఆ సంతోషం నీ బ్రతుకు దినములన్నిట వంటది, నీ జీవితకాలం అంతా ఉంటుంది. నీవెక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీ బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాల చేత ప్రభువు నడిపించునుగాక. ఈ వ్యాలంటైన్స్ డే అంటే ఏంటంటే ఒక మనిషి చనిపోయిన రోజు, ఒక మనిషి చనిపోయిన రోజు, చనిపోయిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకునే పండగలా చేసుకుంటున్నారు. దేవుడు నీకు ఒక పని అప్పగించాడు, ప్రభు నీకు ఒక పని అప్పగించాడు, ఆ పని నువ్వు పూర్తి చేయాలా. తల్లిదండ్రులకు ఒక బాధ్యత ఇచ్చాడు, నీకు తల్లిదండ్రులకు ఒక పని అప్పగించాడు. తల్లిదండ్రులు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని నీ కోసం కష్టపడి ప్రయాసపడి ఫీజులు కట్టి నిన్ను చదివించి ఎన్నో బాధ్యతల మీద నేను నడిపిస్తామంటే బాధ్యతను ప్రక్కన పెట్టేసేసి ఇష్టానుసారంగా ప్రవర్తించావంటే వాళ్ళకి ఏం కాదు, నీ జీవితం పాడైపోద్ది, నీ బ్రతుకు వ్యర్థమైపోద్ది. ఒకటి, ఒక బాధ్యత కలిగిన జీవితంలోకి వచ్చి నీ కుటుంబాన్ని నువ్వు చక్కబెట్టుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి అప్పుడు జరుపుకో, దాన్ని ఎవరేమనరు. బాధ్యతను ప్రక్కన పెట్టి, బాధ్యతను మరిచిపోయి, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న యవనస్తులారా, కుటుంబ సభ్యులారా, ఒక్కసారి దేవుని మాటలని ఆలకించి ఒక్కసారి బాధ్యతగా మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి. మీ బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాల చేత నడిపిస్తాడు, మీ బ్రతుకు దినములన్నిట ఆనందగానాల చేత మీరు నడిపించబడతారు. బైబిల్ నుంచి ఇంకొక విషయాన్ని మనం గమనించి 91వ కీర్తన 14వ వాక్యాన్ని చదువుకుందాం. ఉదయముని నీ కృపతో మమ్మను తృప్తిపరచము, అప్పుడు మా దినములన్నీ ఉత్సహించి సంతోషించుదము.
ప్రతి ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. అప్పుడు మేము మా దినములన్నిట తృప్తిపరచబడతాం, సంతోషించి ఉత్సహిస్తాం. ప్రతి దినమున దేవుని కృపతో నింపబడాలండి, దేవుని కృపతో నింపబడాల. దేవుని కృపను గనక పొందుకుంటే బ్రతుకు దినములంట సంతోషించి ఉత్సహిస్తావు. అన్ని రోజులు అన్ని రోజులు ఒకరోజు సంతోషించడం, మరుక్షణం బాధపడతాం, ఒక పూట సంతోషించడం, సాయంత్రానికి దుఃఖపడతాం, ఒక పక్క కలవరపడతాం, వెంట సంతోషించడం కాదు. దేవుని కృపను పొందుకోనండి, ఆ కృప ద్వారా దినములన్నిట ఉత్సహించి సంతోషిస్తారు. కీర్తనకారు అంటున్నాడు, అయ్యా ప్రతి ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు, కృపతో నింపు, కృపతో నింపు. కృప ఎట్లా వస్తుందండి? షాపులు కొనుక్కుంటే దొరికిద్దా? కష్టపడి ప్రయాసపడితే వస్తుందా? దేవుడు కృప చూపుటలో ఐశ్వర్యవంతుడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనక బుడువుకు నీడలా కృప చూపుతున్నాను అని శాశ్వతమైన ప్రేమ అని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మనకి కృపనిస్తున్నాడు. నీలో ఉన్న హోదాని బట్టి, నీ స్థితిని బట్టి, నీ అంతచందాలను బట్టి, నీ టాలెంట్ని బట్టి నిన్ను ప్రేమించి, తర్వాత నీ టాలెంట్ లేదు, నీ స్థితి బాగలేదని చెప్పేసి నిన్ను ద్వేషించే దేవుడు కాదు యేసు ప్రభు. శాశ్వతమైన ప్రేమ. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, మారని వాడు, మార్పు లేని వాడు మారని ప్రేమతో నిన్ను ప్రేమించి నీకు కృపనిస్తాడు. ఇంకొక మాట మన గమని చదివినట్లయితే 145వ కీర్తన 2వ వాక్యాన్ని చదువుకుందాం. అనుదినము నేను నిన్ను స్తుతించదను, నిత్యము నీ నామమును స్తుతించదను. అక్కడ మనం గమనించినట్లయితే ప్రతి ఉదయం నువ్వు దేవుని కృపను పొందుకోవాలంటే, ఆయన నిన్ను తన కృపతో నింపాలంటే, తన కృపతో నువ్వు తృప్తిపరచబడాలంటే నిత్యమైనని ప్రతి ఉదయం అనో దినము నువ్వు పెందల కడలు లేచి ప్రభుని స్తుతించండి. దేవానికి స్తోత్రమయ్యా, ప్రభువానికి స్తోత్రమయ్యా, గడిచిన రోజంతా కాపాడి నీకు వందనాలు స్తోత్రాలు. గతకాలమంతా నన్ను పోషించి నీ రెక్కల సంరక్షించావు నీకు స్తోత్రాలు. గతకాలమంతా కృప చూపావని చెప్పేసి ప్రభుని స్తుతించగలిగితే ఆ స్తుతుల ద్వారా కృపల వర్తులతో, స్తుతుల ద్వారా కృపను పొందుకుంటాం, స్తుతుల ద్వారా కృపచేత నింపబడతాం. అప్పుడు మా బ్రతుదమ్మలన్నిట ఉత్సహించి సంతోషిస్తాం. కృప లేకపోతే ఏమి లేదండి. ఏది ఉన్నా, ఏది లేకపోయినా, ఏమున్నా, ఏ స్థితిలో ఉన్నా కృప లేని జీవితాలు వ్యర్థమైపోతాయి. బైబిల్ మనం గమనించినట్లయితే సౌలు ఉన్నాడు. సౌలును దేవుడు కనికరించి ప్రేమించి కృపనిచ్చాడు, కృపనిచ్చాడు. ప్రేమ అయితే తరిగిపోవాలా, ప్రేమ ఉన్నది, కృపనిచ్చాడు. కానీ ఈ సౌలు దేవుణ్ణి స్తుతించలేకపోయా, అంటే తన స్థితిని మర్చిపోయాడు. దేవుడు ఏం ఉద్దేశించుతానని సింహాసనం ఎక్కిచ్చాడో, దేవుడు తన స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోకి ఎందుకు తీసుకొచ్చాడో, తన స్థితి ఏందో సౌలు మర్చిపోయి పాగా కక్ష అని చెప్పేసి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పిన మాట వెంటల్లా తన సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, మనుషుల పద్ధతులు, మనుషుల ఆలోచనలు, మనుషులకి లోబడ్డాడు, దేవునికి లోబడలేకపోతూ ఉన్నారు. ఆ సమయంలో సౌలుని దేవుడు ఎంతో కనికరించాడు, ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, కానీ కృపని పోగొట్టుకున్నాడు. రాజయ్యి సింహాసనం మీద ఉండి దేశాన్ని పరిపాలించి ప్రపంచాన్ని శాసించగలిగే స్థితిలో ఉండవలసిన వ్యక్తి కృప లేనందువలన వ్యర్థుడైపోయాడు. కృప లేనందువలన ఏమి సాధించలేకపోయాడు. కృప లేనందువలన తన స్థితిని అనుభవించలేకపోయాడు. కృప లేనందువలన తన హోదా ద్వారా కలిగే ఆశీర్వాదాన్ని, క్షేమాన్ని, తన పరిస్థితిని తల్లక్రిందులు చేసుకున్నాడు. ఆ హోదా ద్వారా నేను రాజుని కదా, నేను దేవుని చేత ఏర్పరచబడ్డ బిడ్డని కదా అని శాసించగలిగిన తన స్థితిని పోగొట్టుకున్నాడండి. జనులారా, మీ ఆత్మీయ జీవితాలలో దేవుడు మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఒక ఉన్నతమైన శిఖరాలకు తీసుకువెళ్ళి ఉన్నతమైన స్థితులు నిలబెట్టి అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిచ్చే దేవుడు, నీకు కృపనిచ్చిన తర్వాత, నీ హోదా వచ్చిన తర్వాత, ఒక స్థితికి వచ్చిన తర్వాత దేవునిని మరిచిపోయి
ప్రార్థన చేయటానికి టైం లేదండి, ప్రార్థించే సమయం లేదండి, ప్రార్థించే సమయం లేదండి. దేవుని నిర్లక్ష్యం చేయబాక, ప్రభువుని నిర్లక్ష్యం చేయబాక. ఈరోజు నీ జీవితంలో కథను అంటున్నాడు, రోగం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ ఒకటే మాట చెప్పాడు, ఏమండి టయానికి తినే టయానికి నిద్రపోండి అన్నాడు. టయానికి తిని టయా నిద్రపోయి ఈ మందులు టయానికి వేసుకోమన్నాడు. వేసుకోమంటే ఆయా అతనేం చెప్పాడంటే, నాకు టయానికి తిని టయానికి నిద్రలే నిద్రపోవటమే టైం లేదు, ఈ మందులు నేను టయానికి ఆడేసుకోవాలన్నాడు. డాక్టర్ అడిగాడు, ఇంత టైం లేకుండా నువ్వు కష్టపడి ఏం సాధించావు? టయానికి తినలేక, టయానికి నిద్రపోలేక, ప్రశాంతంగా నీ జీవితాన్ని గడిపోలేక, బిజీ 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 అని చెప్పేసి ఆ బిజీ షెడ్యూల్లో ఏమి నెమ్మది కలిగింది నీకు? నువ్వు ఏదో సాధించో, ఏదో హోదాలోకి వెళ్ళో, ఏదో గొప్పవాడిని చెప్పుకొని నువ్వు బిజీ షెడ్యూల్లో కనీసం తినడానికి తిండి లేని సమయంలో నువ్వు ఏం సాధించి ఏం నెమ్మదిగా ఉన్నావు? నీకంటే ఆ భిక్షగాడు బెటర్ అండి. టయానికి అడుక్కుంటున్నాడు, సమయానికి తింటున్నాడు, ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అన్నాడు. ఇక ఆ వ్యక్తి ఏం చేయాలి అర్థం కాదు. ఏం చేయాలంటే అప్పుడు చెప్పాడు, ఏమి లేదండి, టైం లేదనుకోబాక, బిజీ అనుకోబాక, దేవుడు ఇచ్చిన స్థితిని మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి ప్రతి ఉదయం దేవుణ్ణి స్తుతించండి, స్తుతించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, కృతజ్ఞత అనుభవాలతో ప్రభు పాదాల దగ్గరకు రండి. ఆయన ప్రతి దినము నిన్ను తన కృపతో నింపుతాడు. కృపతో నింపబడ్డప్పుడు అనుదినము ప్రతిరోజు ఉత్సహించి సంతోషించగలుగుతావు. ఈ ఆనంద సంతోషకాలు శాశ్వతమైనవి, ఉత్సాహగానాలు నిజమైనవి. ఏదో ఒక మనిషి ఒకరోజు ఏర్పాటు చేశారని చెప్పేసి పక్కన వాళ్ళ కోసం, ఎదుటి వాళ్ళ కోసం, వాళ్ళ కోసం ఆ రోజు పండగ చేసుకొని సెలబ్రేట్ చేసుకొని తర్వాత కుమిలిపోయి బాధపడే ప్రజలారా, నీ జీవిత కాలం అన్నిట ఉత్సహించి సంతోషించాలంటే, నీ బ్రతుకు దినములన్నిట కృపాక్షేమలని వెంట రావాలంటే, నీ బ్రతుకు దినములన్నిట ఆనందించి సంతోషించాలంటే, మనుషుల దగ్గరికి కాదు, తిన్నగా యేసయ్య దగ్గరికి వెళ్ళు, ప్రభు దగ్గరికి వెళ్ళు, దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు. ప్రతి ఉదయము ప్రభుని స్తుతించండి. ఆ స్తుతులతోటే దేవునిని గడగండి. స్తుతులతోటే నీ దినచర్యను ప్రారంభించండి. స్తుతులతోటే నీ దినచర్యని మొదలుపెట్టండి. వాక్యాన్ని ధ్యానించండి, ప్రార్థించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అంత సమయం కూడా లేకపోతే, అంత సమయం కూడా లేకపోతే నీ జీవితం ఎటు పోతుందో ఒక్కసారి వివేచించండి. అంత సమయం కూడా లేని పరిస్థితుల్లో నువ్వు బిజీ 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 అని చెప్పేసి తిరుగుతున్న జీవిత కాలంలో ఏం సాధించావు? సాధించిన దానివల్ల నీకేం మిగిలింది? సాధించని చెప్పుకుంటున్న దానివల్ల నీ ప్రాణానికి ఏమైనా నెమ్మది కలిగిందా? నీ కుటుంబంలో ఏమైనా శాశ్వతమైన ఆనంద గానాలు ఉన్నాయా? కనుక ఇది మొదలుకొని ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ప్రతి దినము యేసైన స్తుతులతో ప్రారంభించండి. ఉదయం లేవగానే మొబైల్ ఆన్ చేస్తాడు, వాట్సాప్ మెసేజ్ చేస్తాడు, ఫేస్బుక్ చాటింగ్లు చేస్తాడు, ఎక్కడ ఏమైపోయిందో తెలుసుకుంటాడు. కానీ కుటుంబంలో ఏమైపోయిందో తెలియదు. తన ఒంట్లో ఏం జరుగుతుందో అర్థం కాదు, తన ఒంట్లో ఏం జరుగుతుందో అర్థం కాదు. ప్రపంచంలో ఉన్నవన్నీ తెలుసుకుంటారు, ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో విచారిస్తాడు, ప్రపంచంలో జరిగే వాటన్నిటికీ నివారణ చర్యలు కామెంట్లు పెడతాడు. కానీ తన జీవితంలో, తన మనసులో, తన శరీరంలో ఏమి జరుగుతున్నది, తన శరీరం ఎందుకు అదుపు తప్పుతో ఉన్నది, ఎందుకు రోగాలమైపోతుంది, తన శరీరం ఎందుకు క్షీణించిపోతుంది, అది గ్రహించలేని పరిస్థితిలో ఉన్న ప్రజలారా, ఇది మొదలుకొని ఈ రేపు ఉదయాన్నే యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి ప్రభువానికి స్తోత్రమయ్యని ప్రభుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నీ ప్రాణాత్మ శరీరాల్లో ఆయన కృపత నింపబడి నెమ్మది పొంది ఉత్సాహ గానాలు, సంతోష గానాలు వేదురుగాక. ఇంకొక మాట మనం గమనించి 56వ కీర్తన 9వ వాక్యం, నేను మొరపెట్టు దినము నా శత్రువులు వెనకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుక తిరుగుతారంట. ఎప్పుడు నువ్వు మొరపెట్టిన దినమున నీ శత్రువులు వెనక తిరుగుతారు, అప్పుడు దేవుడు నీ పక్షాన ఉన్నాడని నువ్వు గుర్తుపడతావు. ఒక వ్యక్తి ఒకరోజు నిర్ణయించాడు, ఇది సెలబ్రేట్ ఈరోజు పండగ చేసుకుందామన్నారు.
ఈరోజు పండగ చేసుకుందని చెప్పేసి ప్రపంచానికి ఒక మెసేజ్ పంపించేసేసేసాడు. ప్రపంచమంతా పండగ చేసుకోవాలనుకున్నారు. అదే సమయానికి శత్రు ఎదురు రాగానే ఇతను సెలబ్రేట్ చేసుకోవాలా, శత్రువుతో పోరాడాలా, లేదంటే శత్రుని పిలిచి సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి సమాధాన పడాలా? శత్రు వెనుదిరిగితే నువ్వు సెలబ్రేట్ చేసుకుంటావు, శత్రు వెనుదిరిగితే నువ్వు ఉత్సాహిస్తావు, శత్రు వెనుదిరిగితే నువ్వు ఆనందగానాలు చేస్తావు. నీ శత్రు నీ మీద తిష్టి వేసుకుని కూర్చుంటే ఏం చేయగలుగుతావు చెప్పండి? ఏం చేయగలుగుతావు? ఏమి చేయలేరు. ఓ పట్టణాన్ని శత్రుని ముట్టడి వేశాడు. అక్కడికి తినడానికి తిండి లేదు. డబ్బులు పెట్టి కొందామంటే అయ్యే ఆకాశానికి అండుతూ ఉన్నాయి రేట్లు, ఎందుకంటే ఆహార కొరత. ఆ పరిస్థితులలో రాజుగారే ఏమి చేయలేక గోడ మీద తిరుగుతూ ఉన్నాడు ఉపవాస ప్రార్థన చెప్పేసేసి. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో పిల్లలను చంపుకొని తినవలసిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ఓ మాట చెప్పారు దేవుడు, చిదిగో మీరు విశ్వసించండి, రేపు ఈపాటికి ఇక్కడ మీకు ఆహారం దొరికిద్ది, శత్రువులు ఉండరు అన్నాడు. రాజు అన్నాడు నిజమేనా అన్నాడు. రాజుగారు నమ్మే లోపు రాజుగారిని ఆడుకున్న ఒక వ్యక్తి అన్నాడు, దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచి జరుగునా అన్నాడు. ఒకటే మాట్లాడాడు దైవజనుడు, ఇదిగో నువ్వు విశ్వసించలేదు కాబట్టి విశ్వసించిన వాళ్ళు దీన్ని అనుభవిస్తారు, నీకు ఈ గతి పట్టిద్ది అన్నాడు. అంటే రాత్రి దేవుడు గుర్రాల శబ్దం, రైతుల శబ్దం, రౌతుల శబ్దం వినిపించాడు. శత్రువులు పారిపోయిన తర్వాత అప్పుడు ప్రజలందరూ పట్టణంలోకి వచ్చేసేసి అప్పుడు ప్రజలందరూ ఆహారాన్ని తీసుకొని వెళ్ళి రూపాయి ఇచ్చినా కూడా కొనే నాదులు, ఎందుకంటే వరకు దొరికింది, ఫ్రీగా దొరుకుతుంది, ఉచిత సమృద్ధిగా దొరుకుతుంది. అప్పుడు ఇంకెవరు డబ్బులు పెట్టుకుంటారు? సమృద్ధిగా దొరికింది, తీసుకెళ్లారు, పండగ చేసుకుని తిన్నారు. కారణం ఏంటంటే నువ్వు ప్రార్థించు, మొరపెట్టు, ఒకటి స్తుతించాలా, రెండవది ప్రార్థించాలా. నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు సహాయం చేయండి అనే బదులు యేసయ్య దగ్గరకు వచ్చి వాక్యాన్ని ధ్యానించి, బైబిల్ ధ్యానించి, దేవుని మాటలు విని, దేవుని పాదాల చెంతకు వచ్చి, ప్రభువా నన్ను కనికరించాయా, నాకు సహాయం దయచేయా, నన్ను తరుముతున్న శత్రువుల నుంచి నాకు విడుదల దయచేయి, నన్ను తరుముతున్న నా శత్రువులని అప్పుల బాధల నుంచి, నన్ను తరుముతున్న రోగాలని బాధల సమస్యల నుంచి, నన్ను తరుముతున్న అసమాధానమైన శత్రువు నుంచి నాకు విడుదల దయచేయి అని నేను మొరపెడితే, నిన్ను ఏ శత్రువైతే తరమాలని చూసి, ఏ శత్రువైతే నేను కనుమరుగా చేయాలనుకున్నాడు, ఆ శత్రువు వెనుదిరిగిపోతాడు, కనుమరుగైపోతాడు. ఆ శత్రువు పొరపాటున ఈ జోలికి రాడు. ఇసుకే ప్రార్థన చేశాడు, శత్రువు వచ్చాడే ముట్టడి వేశాడని చెప్పేసి, భయపడబాకని చెప్పేసి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే శత్రువు వెనుదిరిగి పారిపోయాడు. కారణం ఏంటి? రాజుల సహాయం కంటే, మనుషుల సహాయం కంటే, భూమి ఆకాశాలు సృజించిన సృష్టికర్త అయిన జీవాధిపతి అయిన యేసయ్య సహాయం వైపు చేతులెత్తి ప్రార్థన చేశాడు. ఇస్కియా ప్రజలు ప్రార్థన చేశాడు, దైవజనుడు మొరపెట్టాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితాలలో నీకు సమస్య వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయాన్ని అడిగి సిగ్గుపడుతున్నావా? నీ ఇబ్బందులలో వాళ్ళు వచ్చి నాకు సహాయం చేస్తారని వాళ్ళ కోసం ఎదురు చూసి అవమానపరచబడుతూ ఉన్నావా? ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న పరిశుద్ధులారా, జీనులారా, ఒక్కసారి నువ్వు ఏ స్థితిలో, ఏ ఇబ్బందుల్లో బాధపడుతూ, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో కుమిలిపోతున్న జీనులారా, ఒక్కసారి ప్రభుని అడగండి, ప్రభువా నన్ను కనికరించయ్యా, నా సమస్యను చూడిపించయ్యా, నన్ను చుట్టుముట్టిన సమస్యలని శత్రువు నుంచి నాకు విడుదల దయచేయమని నువ్వు ప్రార్థించగలిగితే, మొరపెట్టగలిగితే నీ బ్రతుకు దినములన్నిట నీవు ఉత్సహించి, సంతోషించి, ఆనందగానాలు చేస్తావు. నీ దేవుడి నీ పక్షాన ఉన్న రోజులన్నీ ఆనందిస్తావు. మనుషులు నీ పక్షాన ఉన్న రోజులు బాధ కలిగిద్ది సంతోషం వేస్తుంది, కానీ దేవుడు కనుక నీ పక్షాన ఉంటే
నువ్వు దేవుని పక్షాన్ని నిలిస్తే, ఆయన నీ పక్షాన్ని ఉంటే నీ బ్రతుకు దినములన్నిట నెమ్మది కలిగిద్ది, కృపాక్షేమాలు కలుగుతాయి. ప్రార్థన చేయి, ప్రభుని అడుగు, ప్రభువా నన్ను కనికరించమను, ప్రభువా నాకు విడిపించు, సాతాను అనే శత్రు చేతుల నుంచి నన్ను విడిపించు, పాపమనే శత్రువుల నుంచి నేను విడుదల పొందలేకపోతున్నాను అని ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే పాపం నుంచి విడిపిస్తాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నీ వెస్సల నుంచి విడిపిస్తాడు, నీ పాప జీవితం నుంచి ఒడ్డుకు వేస్తాడు, నీ చెడు అలవాట్ల నుంచి యేసుప్రభు విడిపిస్తాడు. నీ కుటుంబంలో నెమ్మది కలిగిద్ది, నీ కుటుంబంలో ప్రశాంతత కలిగిద్ది, నీ కుటుంబంలో నెమ్మది ప్రశాంతత ఆశీర్వాదం చేత నువ్వు తృప్తిపరచబడతావు. కనుక సమయం లేదని బాధపడంత సమస్య నువ్వు వింటారని కుమిలిపోబాక ఈ రాత్రి ఒక్కసారి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను కనికరించయ్యా, యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనియందు ఉత్సహించి సంతోషించగలుగుతావు. ప్రార్థన చేశాడు ఒక వ్యక్తి వచ్చి, దేవా పాపినను నన్ను క్షమించమన్నాడు. ఆయన పాపాలు క్షమించి పరిశుద్ధపరచబడి నీతి మంత్రులుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వచ్చే సమయానికి నీతి గుమ్మాలు తీసి ఉంచాడు. అప్పటి వరకు కుటుంబంలో అక్రమాల ద్వారా, చెడు అలవాట్ల ద్వారా, విచ్చలవిడితనం ద్వారా కుటుంబంలో నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, గొడవలుగా ఉన్న కుటుంబంలో త్రాగుడు మానేడు, బలహీనత నుంచి విడిపించబడని కుటుంబం పరిశుద్ధపరచబడి లోక వ్యామోహాల నుంచి, లోక వ్యసనాల నుంచి ఆ కుటుంబం అంతా విడుదల పొందింది. కుటుంబం నీతిమంతులుగా తీర్చబడిన కుటుంబం కాబట్టి ఆ కుటుంబంలో నెమ్మది కలిగింది, ఆ కుటుంబంలో ప్రశాంతత కలిగింది. కనుక ఈ రాత్రి ప్రభుని అడుగు, అయ్యా నా బలహీనత నుంచి నాకు విడుదల కలుగొచ్చి, నా వ్యసనాల నుంచి నాకు నువ్వు విడిపించు, నేను లేవలేని పడిపోయిన స్థితుల నుంచి నాకు విడుదల కలుగు చేయమని ఒక్కసారి ఈ రాత్రి నువ్వు అడగగలిగితే మేము మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ప్రియులారా ఒక్కసారి గమనించు, మనుషులు ఏర్పాటు చేసిన దినము ద్వారా నీకు సంతోష ఉత్సాహాలు గానాలు కలగవు. దేవుడు ఏర్పాటు చేసిన రోజు ఉత్సహించి సంతోషించగలుగుతావు. ప్రతిరోజు దేవుని కృపను పొందుకుంటే ఉత్సహించి ఆనందించగలుగుతావు. అనుక్షణం నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు నీ పక్షాన ఉండి గొప్ప కార్యాలు చేస్తాడు. జీవాధిపతి సర్వశక్తిమంతుడా, ఈ మాటలు మా హృదయాలలో స్థిరపరచండి, ఫలింపచేయండి. ఈ మాటలు మా హృదయాలలో వినబుద్ధి కలుగు చేసినందుకే నీకు వందనాలు. దయగల నష్టలు ఏర్పాటు చేసిన రోజని మేము దుఃఖించి బాధపడుతూ ఉన్నాం. నీవు ఏర్పాటు చేసిన రోజులో నిజమైన సంతోషం ఉన్నదని, నిజమైన ఆనందం ఉన్నదని మేము గ్రహించాం. దయగలన దేవా, మా బ్రతుకు దినములన్నిట కృప అక్షేమాలు వంటి వచ్చినట్లుగా మాకు సహాయము దయచేయండి. ప్రతి ఉదయం నిన్ను స్తుతిస్తాం, నిన్ను స్తుతిస్తాం. మా హృదయాలలో, మా జీవితాలలో, మా కుటుంబాలలో నీ కృపను కుమ్మరించండి, నీ కృప ద్వారా మమ్మలను తృప్తిపరచండి. దయగలన తండ్రి, మేము ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తాం. సమయం లేదని బిజీగా ఉన్నామని చెప్పేసి వ్యర్థమైన వాడితో సమయాన్ని పాడు చేసుకోక, వ్యర్థంగా సమయాన్ని గడపక నీ పాదాల చెంతకొచ్చి నేను స్తుతించి, నేను మొరపెట్టి నీ వాక్యాన్ని ధ్యానించి నీ వాక్య ప్రయోగంలో నిలుస్తాం. మా పాపాల నుంచి, మా వ్యసనాలను చివిడిపించు, కుటుంబంలో నెమ్మది కలుగొచ్చేయండి, కుటుంబంలో సంతోషాన్ని కలుగొచ్చేయండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని అన్ని విషయాలలో ఆశీర్వదించండి, వర్ధలింపచేయండి. ఈ సేవను ప్రోత్సహించి సేవకు అండగా ఉన్న కుటుంబాలలో ఇంకొన సమృద్ధిని దయచేయండి. దయగలిగిన తండ్రి, ఈ రాకడికి మమ్మల్ని సిద్ధపరచుచున్నందుకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మదేవుని సన్నిధి సమాధానం మనకును సకల పరిశుద్ధులకును తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్.